हाय फ्रेंड्स, वेलकम टू काव्या वंटिल्लु। ई वीडियोलो एग् फ्राई एला चेसुकोवालो चूपिस्तानु फ्रेंड्स। इदी चपाती लोकैना राइस लोकैना चाला बागुंटुंदी, चाला टेस्टीगा उंटुंदी। एग् फ्राई की कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम। ओकटि पेद्द क्यारेट नि अला तुरुमि पेट्टुकोवालि, कोन्नि करिवेपाकुलु, रुचिकि सरिपड़ा साल्ट्, 1/2 टी स्पून गरम मसाला, 1 टी स्पून पसुपु, 1 टी स्पून जीलकर्र, 1 टी स्पून धनिया पौडर, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 ఎగ్స్ ని తీసుకున్నానండి ఇక్కడ, 1 టేబుల్ స్పూన్ కారం, 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 4 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి। నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి। నెక్స్ట్ క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత salt వేసుకోవాలి। salt వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు చూద్దాం। చూడండి, ఉల్లిపాయలు క్యారెట్ అంతా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఎగ్స్ ని వేసుకోవాలి। చూడండి, ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి। జస్ట్ 2-3 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి కలుపుకోవాలి। ఇలా కలుపుతూ మధ్య మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి। ఎగ్ బాగా ఫ్రై కావాలి, అలాగైతేనే నీసు వాసన రాకుండా ఉంటుంది। చాలా పొడి పొడిగా బాగా ఫ్రై అయ్యేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసాను। ఒక 5-6 మినిట్స్ తర్వాత చూడండి, నేను మధ్యలో కలిపాను కాబట్టి పొడి పొడిగా అయిపోయింది కర్రీ। ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేస్తున్నాను, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి। చూడండి, చాలా పొడి పొడిగా అయింది కదా ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నేను చేసిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్।